ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ నాకు చాలా చాలా ఇష్టం. నాకు నన్ను ఎంగ్ హీరోస్ అందరిలో నాకు చాలా ఇష్టం. నాకు ఎన్టీఆర్ గురించి ఒక మాట చెప్తాను నేను. బహుశా ఎన్టీ రామారావు గారి, సీనియర్ ఎన్టీ రామారావు గారి చనిపోయిన తర్వాత నా ఆత్మ మొత్తం అటు ఇటు తిరుగుతూ నేను ఎక్కడుండిపోవాలి, ఎక్కడుండాలి, ఎక్కడుండాలని వెతికి 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 జూనియర్ ఎన్టీఆర్లోకి వెళ్ళి ఉంటుందని నా ఫీలింగ్. బావ్ ఎస్, ఎక్కడ తనకు ప్లేస్ లేక ఈ మన మనోడి దగ్గర కూర్చుంటు ఆన్ సెట్స్ వెరీ ప్రొఫెషనల్, వెరీ డెడికేటెడ్, వెరీ డిసిప్లిన్. అంటే ఈవెన్ అల్లు అర్జున్ కూడా ఇప్పుడు నేను ఇప్పుడు నాకు వేషాలు రావేమో కాబట్టి మిగతా హీరోల గురించి చెప్పాలి అన్నది కాదు, కానీ నేను ఈవెన్ అల్లు అర్జున్ గారిని సెట్లో చూశాను, ఎన్టీఆర్ని చూశాను. తను కూడా చాలా కష్టపడతాడు అల్లు అర్జున్. బట్ ఎన్టీఆర్ ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్, ఫెంటాస్టిక్ యాక్టర్. ఈవెన్ నేను సెట్లో చూసేవాడిని. ఇప్పుడు రాఖీలో ఇప్పుడు ఆ క్లైమాక్స్ డైలాగ్ ఉంది, విత్ ఇన్ నో టైమ్ ఒక 4 పేజీలు నెట్ చేసేసుకుంటాడు, సింగిల్ టేక్లో ఓకే చేసేస్తాడు. అలాగే కో మన మన రైల్వే స్టేషన్ సీన్ ఉంది, సారీ చెప్పండి సార్ అనే సీన్, అది కానీ ప్లస్ తన దగ్గర ఉన్న గమ్మత్తైన విషయం ఏంటంటే చాలా ఇన్వాల్వ్మెంట్తో యాక్ట్ చేస్తూ ఉంటే కూడా డైరెక్టర్ కొన్ని సజెషన్స్ ఇస్తారు తెలియకుండా, బాబు కొంచెం రైట్కి వచ్చి వెనక్కి వెళ్తే బెటర్ ఏమో బాబు అంటుంటారు. ఏది అప్పటికి చాలా వెల్ టోటల్గా ఏడ్చే సీన్ అయినా సరే ఏ మాత్రం సీన్లోంచి బయటకు రాకుండా డైరెక్టర్ సజెషన్ విని అది చేస్తూ యాక్ట్ చేస్తాడు. చాలా కష్టం అది, చాలా కష్టం. ఇన్వాల్వ్మెంట్లా కనపడాలి, ఇన్వాల్వ్ అవ్వకూడదు, డైరెక్టర్ సజెషన్ వినాలి, పూర్తి చేయాలి. వెరీ ఫెంటాస్టిక్ యాక్టర్. సూపర్. మీరు చెప్తుంటే నేను ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కొన్ని తెలుస్తూ ఉన్నాయి ఎన్టీఆర్ గారి గురించి. గుడ్, అలా ఇప్పుడు అందుకనే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఒక మహేష్ బాబు, ఒక అల్లు అర్జున్, ఒక ఎన్టీఆర్ యాక్టర్స్ అనగానే కొందరు పేర్లు అట్లా వినపడతా ఉంటాయి మరి.